హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేయవచ్చో చూద్దాం. చూడండి, దానికోసం మీరు uidi.gov.in అనే సైట్లోకి వెళ్ళండి, లేదా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసైనా సరే ఈ సైట్లోకి రావచ్చు. సో మీరు ఆధార్ కార్డులో మీ అడ్రస్ని చేంజ్ చేయాలి అంటే మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు దిగినప్పుడు వేరే అడ్రస్లో ఉంటారు, తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయాయి, లేకపోతే ఏదో కారణం వల్ల వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఓకే, సో ఆ అడ్రస్ అనేది ఆధార్ కార్డులో రావాలనుకోండి. సో అటువంటప్పుడు మీ దగ్గర కంపల్సరీ ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ కోసం మీరు ఓటర్ ఐడి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఓటర్ ఐడి కోసం, ఓటర్ ఐడిలో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలి అంటే ఓటర్ ఐడిని ఎలా అప్లై చేయాలి అనే దానికోసం ఇంతకుముందు నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది మొత్తం. ఓకే, సో చూడండి, నేను అలాగే చేశాను. ఓకే, సో మీరు ఓటర్ ఐడి అప్లై చేసుకొని ఆ ఓటర్ ఐడిని మీరు మీ సేవ నుంచి ప్రింట్అవుట్ తీసేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ఆ అడ్రస్ ప్రూఫ్ని మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నా ఏదైనా పర్లేదు, అడ్రస్ ప్రూఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ మీరు అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ ఆన్లైన్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మీ దగ్గర ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అది చూడండి, ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఈ ఓటీపీ ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అంటే ప్రెస్ చేసేస్తే, ఈ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అంటే మీ ఆధార్ కార్డు దిగినప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వేరే నెంబర్కి రాదు, గుర్తుపెట్టుకోండి. అదే మొబైల్ నెంబర్కి వస్తుంది, ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే చేయరాదు. ఓకే, సో ఇక్కడ నేను నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇది ఇక్కడ డైల్ చేసేసి ఇక్కడ టైప్ చేసేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేస్తాను. సో మీకు చూడండి, ఇక్కడ ఎంటర్ రిసీవ్డ్ ఓటీపీ అని వచ్చింది. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో నేను నాకు వచ్చిన ఓటీపీని ఇక్కడ టైప్ చేసేసి లాగిన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, మీరు ఏమేమి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. అడ్రస్ వయా పిన్ అని చూసారా. సో ఓకే, మీరు ఏం కావాలంటే అది రెండింటి టిక్ చేసుకుని సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తా అంటే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి మీరు ఎంటర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడెక్కడైతే స్టార్ ఉన్నాయో అవి కంపల్సరీ మ్యాండేటరీ. తర్వాత చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి సార్ హౌస్, తర్వాత వచ్చేసి స్ట్రీట్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్. ఓకే, సో ఇవన్నీ మీరు ఎంటర్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని మోడిఫై చేసుకోవాలా దాని అడుగుతుంది. ఓకే, సో నేను ఏం మోడిఫై చేయదలుచుకోలేదు, కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసేసి ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేస్తాను. ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తే, నెక్స్ట్ స్క్రీన్లో చూడండి, ఇక్కడ మీకు అడ్రస్ ప్రూఫ్గా ఏమేమి ఇవ్వచ్చు అనేది ఇక్కడ మొత్తం ఉంది. చూడండి, మీరు మీ పాస్పోర్ట్ని ఇవ్వచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లో మీ అడ్రస్ సేమ్ అడ్రస్ ఉంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అప్డేట్ చేయొచ్చు, రేషన్ కార్డు, తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది కదా అదైనా, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఏ ప్రూఫ్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అయినా సరే. సో ఇక్కడ ఇవన్నీ ఏమేవైతే ఉన్నాయో అవన్నీ, టెలిఫోన్ బిల్ అయినా సరే, వాటర్ బిల్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా సరే, వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూడండి, అప్లోడ్ చేసే ఫార్మాట్ అనేది జేపీజీ, పీడిఎఫ్, టీఏ, ఇలా ఇక్కడ ఏమేమైతే ఫార్మాట్స్ ఉన్నాయో వీటన్నిటిని అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది 2 MB కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో నేను చూస్ ఫైల్ ప్రెస్ చేసుకుని నా దగ్గర డెస్క్టాప్ పైన ఇక్కడ ఒకటి ఓటర్ ఐడి ఉంది. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ బటన్ ప్రెస్ చేసుకుంటే మీది అది ఒరిజినల్ కాపీయా అవునా కాదా అని అడుగుతుంది. ఓకే, ఎస్ బటన్ ప్రెస్ చేసేయండి. ఎస్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తే, వచ్చేసిన తర్వాత ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ అప్డేట్ రిక్వెస్ట్ అని వచ్చింది. ఓకే, సో ఇదేంటి అంటే మనకు రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయింది వాళ్ళకు. ఇక్కడ చూడండి, మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చింది. వచ్చిన తర్వాత దీని ద్వారా మనం ట్రాక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అప్డేట్ రిక్వెస్ట్ కంప్లీటెడ్ అని వచ్చేసింది. అంటే మనకి ఇది సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయిపోయింది అని అర్థం. మీరు దీన్ని రిక్వెస్ట్ని అంటే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవచ్చు, లేదా మనం కావాలంటే ఫైల్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఈ నెంబర్ని. ఓకే, సో ఇలా ఈజీగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీకు కొన్ని డేస్ అంటే ఇప్పుడు చూడండి, మనకు ఈ ఒక 10 or 15 డేస్ పట్టుద్ది, లేదా 1 మంత్ టైం కూడా పట్టచ్చు. అప్పుడు మనకి ఏంటంటే మనం స్టాటస్ చూసేసుకుంటే, అంటే మనం ఆధార్ కార్డ్ని జనరల్గా ఎలాగైతే డౌన్లోడ్ చేస్తాం, ఈ సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది చూసారా, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్.